యాపిల్. ఈ పేరు వినగానే అది పండు అనే విషయం కన్నా బ్రాండ్ నేమ్ అన్న విషయమే ముందుగా గుర్తొస్తుంది. ల్యాప్టాప్స్లో కానీ, స్మార్ట్ ఫోన్స్లో కానీ, వాచెస్లో కానీ, ఐప్యాడ్స్లో కానీ యాపిల్ అంటే ఒక బ్రాండ్. ఇప్పటివరకు ఉన్న అన్ని స్మార్ట్ ఫోన్స్లో హై స్పీడ్ ప్రాసెసర్ ఉన్న మొబైల్ యాపిల్వే. ఇలా ప్రతి చోట యాపిల్ అంటేనే ఒక క్రేజ్. మరి యాపిల్కి అంత క్రేజ్ ఎలా సంపాదించిందో, యాపిల్ అంత రేటు ఉండడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. ఏప్రిల్ 1976లో స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజనిక్, రొనాల్డ్ వెయిన్ వీళ్ళ చేత మొదలు పెట్టబడింది. కానీ రొనాల్డ్ కంపెనీ మొదలుపెట్టిన 12 రోజుల్లోనే తన షేర్స్ని $800కి స్టీవ్ జాబ్స్కి అమ్మేశాడు. యాపిల్ రిలీజ్ చేసిన మొట్టమొదటి ప్రోడక్ట్ ఇదే. దీన్ని 1976లో రిలీజ్ చేశారు. ఇది బాగా సక్సెస్ అయింది. తరువాత 1977లో ఏప్రిల్లో Apple II రిలీజ్ చేశారు. యాపిల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ Apple II అని చెప్పవచ్చు. మొదటి స్క్రీన్తో కూడిన పర్సనల్ కంప్యూటర్ ఇది. ప్రజలందరికీ పీసీ అందుబాటులోకి రావడంతో ఇది చాలా సక్సెస్ అయింది. దీంతో 1970 ఆఖరిలోనే కంప్యూటర్ డిజైన్ మరియు ప్రొడక్షన్ లైన్లకు ఎంప్లాయీస్ కూడా నియమించారు. ఈ సమయంలోనే IBMకి యాపిల్కి మధ్య పోటీ పెరిగింది. మనం ఇప్పుడు వాడే పీసీల్లో మనకి సింపుల్గా యూజ్ చేసే విధంగా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అంటే మనం పాట ప్లే చేయాలనుకుంటే ఆ పాట మీద డబుల్ క్లిక్ చేస్తే చాలు. కానీ అప్పట్లో ఇలా సింపుల్గా ఓపెన్ చేయాలి. ఈ విధమైన ఇంటర్ఫేస్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ GUI అని అంటారు. యాపిల్ లేజా అని 1982లో రిలీజ్ చేశారు. దీనిలో GUI బాగున్నా సరే చాలా సులువుగా ఉంది. కానీ ఆ తర్వాత 1984లో యాపిల్ మ్యాకింటోష్ అని రిలీజ్ చేసింది. ఇది స్పీడ్గాను మంచి GUIతో వచ్చింది. యాపిల్ యొక్క మ్యాక్ ఓఎస్కి చాలా క్రేజ్ ఉంది. కానీ యాపిల్లో మర్చిపోలేని స్టీవ్ జాబ్స్ని కొన్ని గొడవల వలన కంపెనీ నుంచి తొలగించారు. యాపిల్ నుండి స్టీవ్ జాబ్స్ని తొలగించడంతో యాపిల్లో పోటీ వలన నష్టాలు రావడం మొదలైంది. తరువాత స్టీవ్ జాబ్స్ని యాపిల్లోకి తీసుకున్నారు. కొద్ది కాలంలోనే యాపిల్కి CEO గా నియమితులయ్యారు. యాపిల్ యొక్క సక్సెస్కి ముఖ్య కారణం స్టీవ్ జాబ్స్. ఇతను తిరిగి రావడంతో మ్యాకింటోష్ సిరీస్లో iMac G3ని 1998లో రిలీజ్ చేశారు. ఇది యాపిల్ నుండి బాగా సక్సెస్ అయిన ప్రోడక్ట్. తర్వాత 2001లో యాపిల్ నుండి iPodని రిలీజ్ చేశారు. అంతకుముందు పాటల కోసం వాక్మ్యాన్ మరియు కొన్ని క్యాసెట్లు ఉంచుకోవాలి. కానీ ఈ iPod 1000కి పైగా పాటలు వినే విధంగా తయారు చేయడంతో ఆ సమయంలో ఇది ఒక రెవల్యూషన్గా మారింది. ఇది యాపిల్కి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత మొట్టమొదటి iPhone 2007లో రిలీజ్ చేశారు. ఈ iPhone ఎంత ఫేమస్ అయిందో మనకు తెలుసు. వీటిలో యూజ్ చేసే ప్రాసెసర్ని యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. వీటిలో పవర్ఫుల్ ప్రాసెసర్తో iOS ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. వీటి వలన iPhone సిరీస్ మొత్తం ఫేమస్ అయ్యాయి. ఆ తర్వాత 2010లో యాపిల్ నుండి మొట్టమొదటి iPadని రిలీజ్ చేశారు. ఇది ప్రతిసారి యాపిల్ ఏదో ఒక ప్రోడక్ట్తో టెక్నాలజీ మార్కెట్ని మారుస్తుంది. ఇలా కొత్త వాటిని ప్రవేశపెట్టడంతో ఇది మంచి రెస్పాన్స్ రావడంతో యాపిల్ బ్రాండ్ అనేది టెక్నాలజీని నిలిచిపోయింది. కానీ యాపిల్ని నడిపించిన వ్యక్తి స్టీవ్ జాబ్స్ అక్టోబర్ 5, 2011లో చనిపోయారు. కానీ తాను కళ్ళ కన్నా యాపిల్ కంపెనీని ఉన్న స్థాయిలో నిలబెట్టి మరీ చనిపోయారు. ఇప్పుడు యాపిల్ మార్కెట్ విలువ $1,136.68 billion, అంటే $1 trillion కన్నా ఎక్కువ. యాపిల్ నుండి iPhone, iPad, Mac PC, iPod, Pad, Portable Media Player, Apple Smart Watch, Apple TV, Airpods, HomePod, Mac OS, iOS, iPad OS, Watch OS, TV OS, iTunes Media Player, Safari Web Browser, Shazam Fingerprint Utility, ఇంకా ప్రొఫెషనల్ అప్లికేషన్స్ Final Cut Pro, Logic Pro and Xcode, ఇంకా ఆన్లైన్ సర్వీసెస్ App Store, Apple Music, iMessage, iCloud, ఇలా యాపిల్ అనేది టెక్నాలజీ రంగాన్ని ఆక్రమించింది. యాపిల్ యొక్క ప్రొడక్ట్స్ అంత రేటు ఉండడానికి కారణం ఆ యాపిల్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వదు. చాలా పార్ట్స్ యాపిల్ ఓన్గానే తయారు చేస్తుంది. ఇంకా యాపిల్ అనేది ఒక బ్రాండ్ కాబట్టి ఆ బ్రాండ్ వల్ల దానికి వాల్యూ మారుతుంది. చాలామంది ఐఫోన్లో ఆ యాపిల్ లోగో కోసమే కొంటారు. అందుకే యాపిల్ యొక్క ప్రొడక్ట్స్ చాలా చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి.